మొన్న కేటీఆర్ ఇవాళ కవిత, బీఆర్ఎస్కి అప్సికునాలు. చూసుకుంటుంటే ఈ ప్రచారంలో భాగంగా ఇక ఒక పక్కన కేటీఆర్ కూడా, అందరు నాయకులు కూడా నామినేషన్ వేసే ముందు కూడా ఇంట్లో పూజలు చేసుకుని బయలుదేరతారు. కానీ ఆ నేపథ్యంలో కేటీఆర్ మొన్న నామినేషన్ వేసి ఆయన పూజలు చేసుకుని బయటకు వచ్చారు. కానీ తర్వాత ఆర్మూరు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ వేసేటప్పుడు జీవన్ రెడ్డితో పాటు ఈయన కూడా వ్యాన్ టాప్ మీద ఉండి వెళ్ళడం, ఆయన ఒక ఆర్మూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేటప్పుడు కూడా కేటీఆర్ తోడున్నారు. ఈ నేపథ్యంలో వ్యాన్ పైన ఉండడం, తర్వాత వ్యాన్ సడన్గా బ్రేక్ వేయడంతో జీవన్ రెడ్డి, కేటీఆర్, ఒక ఎంపీ అభ్యర్థి సురేష్ రెడ్డి వీళ్ళు కూడా పైనుంచి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ లక్కీగా ఆ రోజున వెనకాల ఉన్న గన్మ్యాన్ కేటీఆర్ కాలు పట్టుకోవడం వల్ల కేటీఆర్కి పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. సో ఓ పక్కన చూసుకుంటే, కానీ ఈ రోజున కవిత ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక జగిత్యాల జిల్లా సంజయ్ కుమార్కి మద్దతుగా ప్రచారంలో ఉన్నప్పుడు బయట ఎండ వేడికి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోవడం, వెంటనే తర్వాత వీళ్ళందరూ నాయకులు కార్యకర్తలు కూడా ఆవిడకి ఒక విధంగా సహాయంగా చేయడంతో ఆవిడ మళ్ళీ రికవర్ అయ్యారు. రికవర్ అయ్యి మళ్ళీ ప్రచారంలో పాల్గొన్నారు. ఎందుకని ఇలాగా జరుగుతోంది అని ప్రజల్లో కూడా, బీఆర్ఎస్లో మరి ఎందుకని ఇలా అపశకునాలు చూస్తున్నాము, ఏం జరుగుతోంది వెనకాలని కూడా ప్రజల్లో కూడా కొంతమంది తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరి ఓ పక్కన కేసీఆర్ రాజశ్యామలేఖం చేశారు, ఎక్కడా కూడా అడ్డంకులు ఏమీ లేకుండా సవ్యంగా సాగిపోవాలని కేసీఆర్ ఏకం కూడా చేశారు. అంటే ఈసారి మూడోసారి హ్యాట్రిక్ దిశగా అధికారంలోకి రావాలి అంటే రాజశ్యామలేఖం చేస్తే కనుక గ్యారంటీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనే ఒక నమ్మకంతో కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ యాగాలు చేస్తూ ఉంటారు. సో ఇలా నేపథ్యంలో కేసీఆర్కి ఎక్కడ అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నారు. కానీ కేటీఆర్కి, కవితకి ఈ విధంగా జరగడం మాత్రం ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఓ పక్కన కేటీఆర్, ఓ పక్కన కవిత ఇలా జరగడంతో కొంతమంది బీఆర్ఎస్ యొక్క అంటే పోటీ దిశగా అంటే వీళ్ళందరూ కూడా షెడ్యూల్స్ వేసుకోవడం, ఎక్కడా రెస్ట్ లేకుండా ప్రచారం చేయడంలో భాగంగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పని ప్రజలు అనుకున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్కి అపశకునాలా మంచి శకునాలా అనేది మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, అంటే ఇది బీఆర్ఎస్కి అపశకునం లేదా మంచి అనే దాని విషయం పక్కన పెడితే, అసలు బీఆర్ఎస్ పార్టీది ఈ రకంగా అసలు మీరు 2018 ఎలక్షన్ ప్రచారం చూసుకుంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పార్టీలకు అందనంత దూరంలో, అంటే అప్పుడు 2018 ఏంటంటే ముందుగానే అసెంబ్లీని డిజాల్వ్ చేయడం వల్ల చాలా సమయం వచ్చింది. ఒక రకంగా అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించకముందే బీఆర్ఎస్ జనంలోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా విస్తృతంగా వెళ్ళి ఆ రకంగా రెండోసారి చేయకింది. ఇప్పుడు థర్డ్ టైం, ఇప్పుడు హ్యాట్రిక్ అంటే రెగ్యులర్ ఎలక్షన్స్ కాబట్టి అన్ని పార్టీలు కూడా ఒక రకంగా సమాప్తమైనాయి. సో ఆ నేపథ్యంలో పోటాపోటీ ప్రచారం అనే నేపథ్యంలో ఇక రెస్ట్లెస్గా అంటే ఒక కంటిన్యూగా ప్రధానంగా మీకు తెలుసు బీఆర్ఎస్లో ఎన్నికల ప్రచారం అనేది కేసీఆర్ గారు రోజుకు 2-3 సభల్లో ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ విస్తృతంగా 2-3 సభల్లో పాల్గొంటున్నారు. ఇంకోవైపు కేటీఆర్ గారు రోడ్ షోలు కానీ లేకపోతే ఇది కానీ మొత్తం మీద అసలు విస్తృతంగా జరుపుతున్నారు. ఇంకోవైపు హరీష్ రావు గారు, ఇక నిజామాబాద్ మొత్తం జిల్లా కూడా తన బాధ్యతను గెలుపు తన భుజస్కంధాల మీద వేసుకున్న కవిత గారు,
సో అక్కడ నామినేషన్లు అభ్యర్థుల నామినేషన్స్లు వాటిలో పార్టిసిపేట్ చేయడం పాటు ఎన్నికల ప్రచారంగా విస్తృతంగా పాల్గొంటూ ఆ రకంగా ఉండడంలో ఒక రకంగా రెస్ట్లెస్ ఇది అంటే సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్కి అదంటే ఇంకా దాదాపు మీకు తెలుసు ఇంకా 12 రోజులు పోలింగ్ జరగబోతుంది 10 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది సమయం తక్కువ సో ఈసారి ఏంటంటే ఒక కాంపిటీటివ్ మీకు ఏంటంటే 2018కి ఇప్పటికి ఒక ప్రచారం ఎట్లా ఉందంటే తెలంగాణలో ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా హంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొంచెం లీడ్ చేస్తుందా అనే ఆ వాతావరణం అంటే ఆ ప్రచారం అనేది ప్రజంగా విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో సో ఓటర్లో చొచ్చుకుపోవడంతో అది కాదు మీరు కనుక కాంగ్రెస్ పార్టీని కనుక నమ్మితే మళ్ళీ మీరు మోసపోతారు కర్ణాటకలో పరిస్థితి మాదిరిగా విద్యుత్ కూడా మీకు రాదు అసలు కరెంటు అలాంటివి చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఆ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడొద్దు అని హెచ్చరికలో సో విస్తృతంగా జనంలోకి వెళ్ళడానికి ఈ రెస్ట్లెస్కు దీనికి తోడవుతుందని మనం భావించవచ్చు సీతారామస్ గారు థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ వెరీ మచ్